బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రదర్శనకు అనుమతి లేదని చెప్పి ఈసీ ప్రకటించింది. అయితే సినిమా ప్రదర్శనకు అనుమతి లేదని చెప్పి ఇటు కలెక్టర్లు ఎస్పీలకు కూడా ఆదేశం జారీ చేసినట్లుగా తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇంకా అమల్లో ఉన్న నేపథ్యంలో ఈసీ ఇలాంటి చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి అనుమతి లేదని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు అమల్లో ఉన్న నేపథ్యంలో ఈసీ అనుమతి లేదని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలయ్యేది లేదని చెప్పి ఈసీ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు చెప్పండి, రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఎన్నికల కమిషన్ ఒక షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ప్రదర్శనకు అనుమతి నిరాకరించినట్లుగా తెలుస్తోంది, అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ శ్రీనివాస్. వర్మ వ్యవహారం చూసుకుంటే కనుక ఎటువంటి అనుమతి లేకుండానే వర్మ 2 రోజుల క్రితము విజయవాడలో పెద్ద ఎత్తున హల్చల్ చేశాడు. సినిమాకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేవలము ఎలక్షన్ కమిషన్ కోడ్ పూర్తిగా అమల్లో ఉంది, ఎలక్షన్ కమిషన్ కూడా సినిమా విడుదల చేయడానికి వీలదని చెప్పేసి స్పష్టమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఎన్నికలు అయిపోయినటువంటి అనంతరం తాను సినిమా రిలీజ్ చేసుకుంటున్నానని, మే 1న రిలీజ్ చేస్తానని చెప్పేసి హైదరాబాద్ నుంచి రామ్ గోపాల్ వర్మ ప్రకటించి ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం చేయడం కోసం వచ్చానని చెప్పి విజయవాడలో ఏదో హోటల్ బుక్ చేశానని, అలా తర్వాత హోటల్ కాదన్నారని, నడి రోడ్డు పైన ప్రెస్ మీట్ పెడతానని చెప్పి హల్చల్ చేశాడు. ఆ తర్వాత పోలీసులు కూడా వర్మ వ్యవహార శైలికి విజయవాడలో ఎక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రామస్తున్నటువంటి ఆందోళనతో పోలీసులు కూడా అతను అడ్డుకొని తిరిగి పైసలు పంపించారు. అయితే అసలు ఈ ఎపిసోడ్ మొత్తం ఒక డే అంతా నడిచింది. మధ్యాహ్నము 1 గంటకు ప్రారంభమైనటువంటి ఎపిసోడ్ సాయంకాలం 6:30 గంటల వరకు కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎంటైర్ మీడియా, అన్ని మీడియా సంస్థలు కూడా వర్మ వ్యవహారం నడిపాయి. అయితే అసలు వర్మ సినిమా రిలీజ్కి పర్మిషన్ ఉందా లేదన్నటువంటి విషయాన్ని వర్మ ఎక్కడ కూడా బయటకు చెప్పకుండా ఇదంతా కూడా పూర్తి స్థాయిలో తనదైనటువంటి శైలిలో వర్మ పూర్తిగా ప్రచారం చేసుకున్నాడు. ఈ రోజు మధ్యాహ్నము 3 గంటల సమయంలో ఎలక్షన్ కమిషన్ దీనిపైన పూర్తి స్థాయిలో స్పందించింది. వర్మ సినిమా పైన ఇప్పటికే ఎన్నికల సంఘం స్పష్టంగా ఉత్తర్వులు ఇచ్చింది. ఏదైతే వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఉందో ఆ సినిమా కొంతమంది మనోభావాలకు దెబ్బతినేటువంటి విధంగా ఉంది, అదేవిధంగా రాజకీయంగా కొన్ని పార్టీలకు ఇబ్బంది కలిగి ఉంది కాబట్టి ఆ పార్టీల వాళ్ళు హైకోర్టును ఆశ్రయించడము, ఎన్నికల కమిషన్ దాని విషయంలో ఒక నిబంధన తీసుకోవటం, ఒక ఈ సినిమాని ఎలక్షన్ కోడ్ ఉన్నంతకాలం కూడా విడుదల చేయడానికి వీలు చెప్పి చేసి స్పష్టమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులని తిరిగి రద్దు చేసేటువంటి అధికారం కేవలం ప్రస్తుతం ఈ నెల 23 తారీఖు వరకు మళ్ళీ తిరిగి ఎన్నికల సంఘానికే ఉంటుంది. ఎన్నికల సంఘం ఆ ఉత్తర్వులు రద్దు చేయలేదు కాబట్టి ఇప్పుడు ఆ ఉత్తర్వులు అమల్లోనే ఉన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేది స్పష్టంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి అన్ని జిల్లాల కలెక్టర్ కూడా పంపించారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఆ సినిమా రిలీజ్ చేయడానికి వీలేదు కాబట్టి ఆ రూల్స్ నే పాటించాలని చెప్పేసి ఆయన స్పష్టంగా ఉత్తర్వులు ఇచ్చారు శ్రీనివాస్. అయితే సుబ్బారావు, గతంలో కూడా ఒకసారి వాయిదా పడింది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో మే 1న రిలీజ్ చేస్తానని చెప్పి వర్మ ప్రకటించారు. సో కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఎలా ప్రకటించారు అసలు వర్మ,
ఎలా రిలీజ్ అవుతుందని అనుకున్నారంటే గతంలో కూడా చెప్తూ వచ్చింది కదా ఈసీ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఇటువంటి మూవీస్ రిలీజ్కి లేదు అని చెప్పి. అంటే శ్రీనివాస్ ఇక్కడ వర్మ తాను ప్రచారం చేయాలనుకున్నది, తాను చెప్పాలనుకున్నది మీడియా బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా ఆశ్రయం తీసుకొని ఆసరాగా తీసుకొని ప్రచారం చేసుకోవడంలో వర్మ దిట్ట. ఎందుకంటే మీడియాకి సంచలనాలు కావాలి కాబట్టి మా వర్మ అనేటువంటి వాడి దర్శకుడు సంచలనాత్మక దర్శకుడు కాబట్టి అతనికి కొంచెం వ్యూయర్స్ ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ కోణాలన్నింటిని కూడా వర్మ ఉపయోగించుకొని కేవలం తన సినిమా రిలీజ్కి అనుమతి ఇవ్వండి అన్నటువంటి ఒక లెటరు ఎలక్షన్ కమిషన్ కి రాశాడు. ఎలక్షన్ కమిషన్ నుంచి వర్మకి ఎటువంటి రిప్లై కూడా రాలేదు. రిప్లై రాకుండానే వర్మంతటా వర్మనే తన సినిమా మే 1న రిలీజ్ చేస్తున్నానని ప్రచారం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తిరిగేటువంటి ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో భాగంగా విజయవాడ వచ్చి వర్మకి ఖచ్చితంగా కూడా ఆ సినిమా రిలీజ్ కానివ్వకుండా. రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు.